తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది బ్రో, బట్ కొన్ని నోటిఫికేషన్స్ అయితే మిస్ఫైర్ అయినాయి. నోటిఫికేషన్స్ పరంగా కాకుండా మిగతా పరంగా అయితే చాలా మంచిగానే ఉన్నాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్కి రాబో వ్యతిరేకత ఎక్కువ ఉంది, రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు అంటున్నారు, అది సాధ్యమేనా? డిపాజిట్లు రావు అంటే ముందు అంత తేలిక కాదు, ఎందుకంటే రాష్ట్రం తీసుకొచ్చే దాని నుంచి మెయిన్ కీ రోల్ పోషించింది 2001 నుంచి ఏప్రిల్ 27 టీఆర్ఎస్. మెయిన్గా తెలంగాణ అభివృద్ధి కోసమనే వాళ్ళు ఎజెండా తీసుకొని పార్టీ కోదండరామ్ సారు, మామూలుగా జయశంకర్ సార్ కానీ వీళ్ళంతా కేసీఆర్ని అప్రోచ్ అయ్యారు కదా. అంటే అటువంటి లీడర్ క్వాలిటీస్ ఉన్నారు, అందులో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు సార్ ఉన్నారు, వీళ్ళంతా ఇంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టుకొని అట్లా జరగదు అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి మరి వస్తే సీఎంగా కేసీఆర్ అవుతే బెటరా, కేటీఆర్ గారు అవుతే బెటరా బ్రో? అది వాళ్ళ నిర్ణయం బ్రో, బట్ కానీ మాకు తెలిసి కేటీఆర్ వస్తే, అంటే మేము యూత్కి మాకు కేటీఆర్ గారు కొంచెం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఫైనల్గా ఇంకా అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది బ్రో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో? నాకు తెలిసి టీఆర్ఎస్ వస్తుంది బ్రో 100%. థ్యాంక్స్. ఓకే బ్రో.